మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది నా కొడుకుపోయినా నా బిడ్డపోయినా తెలంగాణ బిడ్డలకన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్న నీళ్లు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను ఆ కా కన్న నీళ్ళు పెట్టుకోకూడదు నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా కాబట్టి కళ్ళనీళ్ళు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది యువకులు విద్యాలను విద్యా సంస్థలను వదిలేశారు చదువును వదిలేశారు తల్లిదండ్రులను వదిలేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో రోజు పోరాటాలు చేశారు సుమారు పదిహేను వందల మంది ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నారో మనకు తెలుసు దేనికోసము మన తెలంగాణ వస్తే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది మన తెలంగాణకు మేలు జరుగుతుంది నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మా అన్నలకు తమ్ములకు అని చెప్పి ఆ రోజు బలిదానం అయ్యారు వారు బలిదానం అయ్యే కాదు ఈ తెలంగాణ సమాజం అంతా కూడా సకల జనుల సమ్మెతో ఆ రోజు పోరాటం చేశారు చివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది ఉస్మానా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా లాఠీలు జులిపించిన మరి బూట్లతో ఉద్యమకారులను తొక్కినా ఆ తెలంగాణ విద్యార్థుల గుండె చప్పుడు పార్లమెంటులో వినిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది సుష్మా స్వరాజ్ గారిదని సందర్భంగా మనం చేస్తున్నాను సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులోనే కాదు తెలంగాణ అన్ని జిల్లాలలో పర్యటించి ఓ తెలంగాణ ప్రజలారా ఓ తెలంగాణ విద్యార్థి యువకులారా మీరు పోరాటం చేయండి మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక తల్లిగా ఒక అమ్మగా మరి ఒక మాతృమూర్తిగా రోజు తెలంగాణ సమాజానికి మరి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి నూట అరవై మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది తెలంగాణ యువతకు అన్యాయం చేసింది తెలంగాణ యువతను మోసం చేసింది తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌకులో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్ చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు మరి ఈరోజు ఆందోళన చేస్తున్నాము తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న జారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేకాల మాట్లాడాడు వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు ఊరూరా మాట్లాడారు యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది మా పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఏంది ఏరు దాటేంతవరకు ఓడమల్లడా వేరు దాటినాక బోడి అన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క ఎనిమిది నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మనం మాట్లాడమే కాదు అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను ముఖ్యమంత్రి వాక్యాలను తెలంగాణ యువత ఖడ్డించాల్సినటువంటి అవసరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము ఉద్యమాల కడ్డ మరి అటువంటి ఉస్మాలయ విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు మరి ఈరోజు పరిస్థితి ఏంది అనేక రకాల హామీలు ఇచ్చారు ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద మరి ఆరు గ్యారంటీల పేరు మీద వంద రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను తెలంగాణ సమాజాన్ని మభిపెట్టేటువంటి విధంగా ఉంది రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు అరకొర మాఫీ వేసి కొంతమందికే వేసి మిగతా వాళ్ళందరినీ మోసం చేసి వెండుపోటు పడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి కట్అవుట్లను పంపించి పాలను పంపించి మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు ఆ పాలు కూడా ఇక్కడి నుంచో పంపిస్తున్నాయ్ ఆ పరిస్థితి ఉన్నది